ఇది ఎవరిని బీజేపీనో కాంగ్రెస్ నో తప్పు పట్టడం కాదండి. ఈ వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏం జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలి, అలా ఒప్పించాలి. అందుకే రాజ్యాంగం తయారు చేయడానికి పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చుని 3 ఏళ్ళు పట్టింది. ఆ డిబేట్స్ చదువుతుంటే ఒక్కొక్కరికి ఎంత జ్ఞానం ఉంది, ఎంత డీప్ గా ఆలోచించారో. అంత జరిగి ఆర్టికల్ 3 మీద 2 సార్లు కూర్చున్నారు. ఒకసారి అయిపోయి ఆర్టికల్ 3 పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఏడాది తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ వివరణలు కోరి రాష్ట్రాన్ని విడదీయడం ఎలా చేయాలన్నది అంత క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో ఉంటే దురదృష్టవశాత్తు అది పట్టించుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు జరిగేటువంటిదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి. అది ఇక్కడి నుంచి ఎవరైతే దెబ్బతిన్నామో వాళ్ళ నుంచి ప్రారంభం కావాలి. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రామకృష్ణ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ వారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వారు 2 మంత్రుల్ని 2 ఆఫీసర్ల్ని పంపించారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ తరఫున ఎవరో వస్తారనుకుంటే స్వయంగా నేనే వస్తున్నానని చెప్పి ఇక్కడ రావడం ద్వారా చాలా గ్లామర్ పెరిగింది. ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికన్నా మెయిన్ గా చెప్పవలసింది ఏంటంటే చరమేశ్వర్ గారు దీనికి చెప్పిన వెంటనే అంగీకరించడం, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన స్టడీ చేసుకుని ఆయన ల్యాప్టాప్ లో పట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించి ఏ రకంగా ఈ తప్పులు జరుగుతున్నాయి, ప్రజాప్రతినిధులైన వాళ్ళు దాన్ని ఎలాగా నివారించాలి, ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఆయనకున్నటువంటి న్యాయ నిపుణత అంతా కూడా నాకు అర్థమయ్యేలా చెప్పారు. అందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం రేపు ఎలక్షన్ లో ఏ పార్టీ వాళ్ళని ఎక్కుతారు, రేపు నుంచి బూతులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, నానా మాట్లాడుకుంటారు, నువ్వు అంత తినేసావు నువ్వు అంత తినేసావు అని. ఏమైనా అనుకోండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం స్టేట్ ఇంట్రెస్ట్ లో ఒకటిగా పనిచేయాలి. పర్టికులర్ గా లోక్సభలో, శాసనసభలో స్టేట్ ఇంట్రెస్ట్ అని వచ్చేటప్పటికి అన్ని పార్టీలు కలిపి ఒకే తీర్మానం చేయాలి. అది నా ఉద్దేశం. మిగతా విషయాల్లో ఎంత దెబ్బలాడుకున్నా పర్వాలేదు, అది రాకపోతే మాత్రం ఏ దెబ్బ అయితే మనం కొట్టారో 18/2/2014 నాడు లోక్సభ తలుపులు పోసి టీవీలు ఆఫ్ చేసే జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ పునరావృతం అవుతుంది. మళ్ళీ ఏముందిరా ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా ఏం మాట్లాడరు. ఇందాక కుటుంబరావు గారు చెప్తున్నారు, ఒక ఢిల్లీలో ఒక టాక్ ఉందండి, ఆంధ్ర వాళ్ళు అంటే అంత కోటీశ్వర్లు వ్యాపారులు, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు తప్ప స్టేట్ గురించి పెద్ద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు లే వీళ్ళకని నార్త్ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉందని కుటుంబరావు గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు. ఈ పోవాలి. ఇది ఈసారి జరిగిన ఎలక్షన్ తర్వాత పార్టీలు ఏమైనా అందరూ కలిసి ఉంటారా, వీళ్ళు టైం వస్తే టక్మని కలుస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను. మీటింగ్ చాలా బాగా జరిగింది, అందరూ మాట్లాడారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్పష్టంగా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు అంటే సిపిఎం వైసీపీ రాలేదండి, దే హావ్ ఎక్స్ప్రెస్ దేర్ డిసెంట్ బికాస్ వైసీపీ వారికి టీడీపీ వారితో కలిసి మేము ఒక చోట కూర్చోము, మేము ఇంత విమర్శించుకుంటూ ఉన్నాం కదా, వాళ్ళతో పాటు కలిసి కూర్చుంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని వాళ్ళు రాలేదు. సిపిఎం వారు బీజేపీతో కలిసి మేము కూర్చోము, బీజేపీ ఉంటే మేము పక్కన కూర్చోమని సిపిఎం వారు రాలేదు. వారి వారి అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం. మరి రాకపోవడానికి భావిస్తున్నాడు. ఎందుకంటే ఇష్యూ సమావేశం ఎజెండా కాన్స్టిట్యూషనల్ గా మనకి జరిగినటువంటిది ఏదైతే అన్యాయం ఉందో అది మర్చిపోకండి. దానికి అందరూ ఏది భవించారు. రేపు ఏది మనం అడుగుతున్నా సరే ఇలా అన్యాయం చేశారు మనన్న మెసేజ్ కంట్రీలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి తెలియాలి. ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి, మనసులో పెట్టుకోండి, అది పోగొట్టుకోకండి. ఎందుకంటే ఎక్కడ ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజన ఇలా జరగలేదు, ఏ బిల్లు ఇలా పాస్ అవ్వలేదు, రాష్ట్ర విభజనే కాదు అలా చేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఒక యాక్ట్ మన మీద ఇంపోజ్ చేశారు, ఆ యాక్ట్ కూడా సరిగ్గా అమలు కావట్లేదు అన్నది ఒక ఆరోపణ. ఆ యాక్ట్ అమలు కావాలని అడిగే ముందు మనకి యాక్ట్ ఎలా ఇంపోజ్ చేశారన్నది కూడా మర్చిపోకూడదు అన్నదే మీ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో తీర్మానం చేయడానికి మీటింగ్ నేను పెట్టిన ఎజెండాని దాటి, నేను పెట్టుకున్నది ఓన్లీ 1.5 అవర్ అయితే దాన్ని దాటి ఇప్పుడు దాకా నడిచింది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోతారని వచ్చేసాం, ఆయన ఏమో ఫ్లైట్కి వెళ్ళిపోవాలని వచ్చేసాం, లేకపోతే సాయంత్రం దాకా జరుగును అని చేత దీంట్లో మెయిన్ ఏం జరిగింది అన్న దాంట్లో మొత్తం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ విషయంలో పార్టీ వైరుధ్యాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని బీజేపీ కాంగ్రెస్తో సహా అందరూ ఈ మీటింగ్లో ఒప్పుకున్నారు. అది ఈ మీటింగ్ అచీవ్మెంట్. నేను ఆశావాదిని, ఆప్టిమిస్ట్ని, ఈవేళ రాకపోయినా ఆ పార్టీ వాళ్ళు కూడా నేను ఈవేళ ఏం చెప్పానో విన్న తర్వాత ఖచ్చితంగా దీనికి మద్దతు పలుకుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏ పార్టీతో సంబంధం లేదు, నేను ఎవరితో కలిసి ఎలక్షన్ లో పోటీ చేయను, నాకెవరు ఏ ఆఫీస్ ఇచ్చినా నేను అంగీకరిస్తాను, నేను ఇలాగే ఉంటాను. సో
వైసీపీ వారు కానీ సిపిఎం వారు కానీ ఇది చూసిన తర్వాత, జరిగింది చూసిన తర్వాత, ఈ ఎజెండా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మాతో ఏకీభవిస్తారు. ఇది ఒక బిగినింగ్ అండి, మీటింగ్ నేనే పెట్టాలి అక్కడ. ఇది ఒక బిగినింగ్. ఈ బిగినింగ్ కి అనుకోనటువంటి స్పందన వచ్చింది. ఇంత ఇది కెమెరా మీటింగ్ కాబట్టి ఎంత బాగా జరిగిందంటే చర్చ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరు కూడా టెంపర్ లూజ్ అవ్వకుండా చాలా బాగా చర్చ జరిగింది. అనేక విషయాలు నేను ఎక్స్పెక్ట్ చేయనివి, నాకు తెలియని విషయాలు కూడా చర్చించాను.